Hi, this is Srinu Karanam. This video lo meeku event management career ela undabothundi, so deeniki courses ela untayi, future ela undabothundi, so deeniki pay scales ela untayi, so positives enti, negatives enti, ilanti course teesukochcha, so ever course meedi baaga use avutundi, ilanti chaala vishayalu ee video lo manam telusukundam. So first of all, event management ante entante simple ga cheppalante meeru birthday party chestu untaru, so adannatini organize cheyadaniki oka person kavali, vaale event organizers. Event management company lo vallu kuda one of the part anamata. For example, meer oka corporate company lo establish cheyalanukuntunnaru, so dani kavalsina materials gaani, dani kavalsina designings gaani, decorations gaani, vitanni kuda andulo include aitadi. Meer oka vela wedding cheyalanukuntunnaru, so wedding lo meer complete ga decoration gaani, wedding decoration, light setup gaani, food gaani, lekapothe pratidi kuda ante oka event anedi cheyadan kosam ఉపయోగపడే వాళ్ళందరూ కూడా ఒక కంప్లీట్ గా ఒక సింగిల్ పర్సన్స్ అందరూ కలిపి ఒక పార్ట్ ఒక గ్రూప్ గా తయారవుతారు. సో వీళ్ళందరూ కలిపి ఒక పర్సన్ ఒక కంపెనీ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ మేనేజ్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మై కంపెనీ ఇస్ గరుడ ప్రొడక్షన్స్, గరుడ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ ఆల్సో దే. సో ఈ గరుడ వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ లో ఏంటంటే మేము ఒక కంప్లీట్ గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ కలిపి గ్యాదర్ చేసి ఒక ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ చేసాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఈవెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డెకరేషన్ సంబంధించిన పర్సన్ అయితే డెకరేషన్ చేస్తూ ఉంటారు, ఫుడ్ క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళు క్యాటరింగ్ చేస్తూ ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం ప్లానింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, డిజైనింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, సో ఫోటోగ్రఫీ వెడ్డింగ్స్ ఈవెంట్స్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, సో వీడియోగ్రఫీ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా ఈవెంట్స్ ఉన్నా, కార్పొరేట్ వెడ్డింగ్స్, కార్పొరేట్ కానీ లేకపోతే వెడ్డింగ్స్ అవ్వచ్చు, బర్త్డే పార్టీస్ అవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కోసమైనా కావచ్చు, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, అండ్ వాట్ నాట్, ఈవెంట్స్ అనేది మనకి ప్రతిదానికి ఒక ఈవెంటే, మన లైఫ్లో ప్రతిదీ కూడా ఒక ఈవెంట్ అనుకోవడమే. సో అలాంటి వాటన్నిటికీ కలిపి ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది చిన్న స్కేల్ నుంచి బిగ్ స్కేల్ వరకు ఉంటుంది. చిన్న చిన్న గేమ్స్ నుంచి ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ, లేదా పెద్ద పెద్ద గేమ్స్ ఇండస్ట్రీలో కూడా మనకి ఈ ఈవెంట్స్ అయితే ఉపయోగపడుతుంది, ఈవెంట్ ఆర్గనైజేషన్ అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ కోసం చూజ్ చేసుకున్న వాళ్ళకి కంప్లీట్గా ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పార్టీస్ ఎక్కువైనాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రతిదీ ఈవెంట్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడైతే కొంచెం ఇయర్లీ వన్స్ అలా ఉండేది, బట్ ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్ కావచ్చు, బిజినెస్ ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే వెడ్డింగ్స్, ఇంకా మన లైఫ్లో పుట్టడం నుంచి చనిపోయినంత వరకు ప్రతిదీ ఒక ఈవెంటే. సో అలాంటి ఈవెంట్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేసేది ఈవెంట్ ఆర్గనైజర్స్ అనమాట. సో దానికోసం ఏంటంటే డిమాండ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది, లేకపోతే మనం చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ వరకు చేయొచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ ఓవర్వ్యూ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారనే దానికి కంప్లీట్గా ఇది ఓవర్వ్యూ అనమాట. సో ప్రతిదీ సింపుల్గా చెప్పాలంటే మనం జరిగే లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని కూడా ఒక మనం ఈ వెడ్డింగ్స్ కానీ ప్రతిదీ కూడా మన లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా ఒక ఈవెంట్ అనుకుంటే, ఆ ఈవెంట్ని కండక్ట్ చేసే వాళ్ళే, ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళే ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ అనమాట. సో ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ కింద అయితే చాలామంది వస్తారు, లైక్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, డెకరేషన్ చేసేవాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ కంప్లీట్ ప్లానింగ్ చేసేవాళ్ళు, లేకపోతే డీజే సిస్టమ్స్, లైట్ సెటప్ అండ్ వాట్ నెక్స్ట్, ప్రతిదీ కూడా మనకి ఈ పార్ట్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజేషన్లో అయితే ఉంటుంది. సో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, నెక్స్ట్ స్టడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ అయితే మాత్రం 10+2 ఉండాలి. అంటే మనం దీంట్లో ఏంటంటే కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. సో మనకి ఏ ఫీల్డ్కైనా కానీ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరమైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీని కానీ లేకపోతే ఒక టీంని కానీ మేనేజ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేది మనం కంప్లీట్గా ఈ టీంని మొత్తాన్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయగలగాలి. సో అలాంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్కిల్స్, మనం ఇదే పని చేస్తామనుకుంటే కుదరదు, ఎందుకంటే ఒక ఈవెంట్ చేసేటప్పుడు మల్టిపుల్ టాస్క్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో మనం ఏ పనైనా చేయగలిగేటట్టుగా ఉండాలి, మేనేజ్ చేయగలిగేటట్టు ఉండాలి. ఒక్కొక్కసారి మనకి రాని పని కూడా చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ అనుకున్నప్పుడు సడన్గా మనకి అతను డ్రాప్అవుట్ అయినా కానీ మనం మేనేజ్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనకి వెరీ వరస్ట్ సిచ్యువేషన్స్లో అయితే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. నెట్వర్కింగ్ స్కిల్స్, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సో మనకి నెట్వర్కింగ్ పెంచుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మనము ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మనం పరిచయం చేసుకుంటూ ఉండాలి, మనం చేసే వర్క్స్ అనేది మనం చూపించుకుంటూ ఉండాలి, మనం ఏం చేస్తామో చెప్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనం విజిటింగ్ కార్డ్స్ ఇవ్వడము, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ ఏమైనా మనకి ఈవెంట్స్ ఏమైనా ఉంటే మనకు చెప్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ స్కిల్స్ కూడా మనకు ఉండాల్సి ఉంటుంది. క్రియేటివ్ థింకింగ్, సో మనం చూస్తున్నప్పుడు ఏదో రెగ్యులర్గా ఉండేటట్టు ఉండే పర్సన్ జాబ్ కాదు ఇది. ఏంటంటే మనం క్రియేటివ్గా ప్రతి దీనికి కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో మనం ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉండాల్సి ఉంటుంది, ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. వెడ్డింగ్స్ అయినప్పుడు ఆ డెకరేషన్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఈవెంట్కి మన స్టైల్ ఆఫ్ థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉండాల్సి ఉంటుంది. సో అలా క్రియేటివ్ థింకింగ్గా ఆలోచిస్తూ ఉండాలి ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్లో. ప్రాబ్లమ్ సాల్వింగ్, సో మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా సడన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో సడన్గా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్ అనేటప్పుడు. సో ఎందుకంటే సడన్గా జరుగుతూ ఉంటాయి, మనం అనుకున్నట్టు జరగదు, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం టెన్షన్ పడకుండా ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలనే దాని మీద మనం దృష్టి ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మనకు ఉండగలిగితే అలాంటి ప్రాబ్లమ్ మనం ఈజీగా ఓవర్కమ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో మనం ఎంత ప్రెజర్లోనైనా వర్క్ చేయగలిగేటట్టు ఉండాలి. ఎందుకంటే మనం ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈవెంట్ మార్నింగ్ 9 కనుకోండి, సో మనం మార్నింగ్ 5:30 అలా వచ్చినా కానీ ఈ 4 అవర్స్లో మనం ఎంత ఫాస్ట్గా చేయగలుగుతుండాలి. ఎందుకంటే మనకు 9 కల్లా మనకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అంటే బిఫోర్ దాట్ మనకి చాలా ప్రెజర్గా పనిచేయాల్సి ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ ప్రెజర్ అయితే ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి. ప్రెజర్ ఎక్కువ తీసుకునే కెపాసిటీ కూడా ఉంటూ ఉండాలి. సో మనం క్లయింట్స్తో కూడా మనం చాలా ఫోర్స్ మంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో కన్విన్స్ చేయగలగాలి, ప్రాబ్లమ్స్ ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. సో ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది ఈ ఈవెంట్స్ చేసే వాళ్ళకి. మార్కెటింగ్ స్కిల్స్, సో ఆల్రెడీ చెప్పాను మార్కెటింగ్ స్కిల్స్, మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ మనం చేసే వర్క్ ఏంటి, మనం చేసిన వర్క్స్ ఏంటి, మనం ఫ్యామిలీస్తో మంచిగా ఉండడము, లేకపోతే మనం ప్రమోట్ చేస్తూ ఉండడము, సో మన బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ ఉండడము, ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్గా అందరికీ తెలిసేలా ఫేస్బుక్ నెట్వర్కింగ్కి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో మంచిగా యాక్టివ్గా ఉండటం, మనం చేసిన ప్రీవియస్ ఈవెంట్స్ గురించి ప్రమోషన్ చేస్తూ ఉండడం మనకంటూ, సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మనము స్కిల్స్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి, ఎవరితోనైనా మంచిగా మాట్లాడగలిగే ఉండాలి. కొంచెం ప్రెజర్ ఉన్నా కానీ ఆ ప్రెజర్ని అనేది మన ఫేస్లో చూపించకూడదు. సో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే మనకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉండేటట్టుగా మేము చేసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడు మనకి ఆ ఈవెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటుంది. సో అది మెయిన్ ఏంటంటే పీస్ఫుల్నెస్ ఉండాలి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి, క్లయింట్స్ని మంచిగా హ్యాండిల్ చేయగలగాలి. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం అక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది, హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి మంచిగా సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈవెంట్ ఆర్గనైజేషన్లో కోర్సెస్ అయితే డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th+ కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా 10th+2 కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా డిగ్రీ తర్వాత కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు 10th+ తర్వాత డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్లో అయితే ఉంటుంది, డిప్లొమా చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే 10th+2 కూడా ఉంటుంది. 10th+2లో మీరు ఆర్ట్స్, 10th+2 ఉంది, ఇంటర్మీడియట్లో మీరు ఆర్ట్స్ గ్రూప్ కానీ లేకపోతే మ్యాథ్స్ గ్రూప్ కానీ లేకపోతే సో ఇలాంటి మీ గ్రూప్స్ మీరు చూజ్ చేసుకున్నట్లయితే, సో తర్వాత మీరు డిగ్రీలోకి వెళ్ళేటప్పుడు మీకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఆ గ్రూప్స్ కూడా మీరు కొన్ని కాలేజెస్, ఈవెంట్ మేనేజ్ సంబంధించిన కాలేజెస్ అయితే ఉన్నాయి, ఆ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ డిగ్రీ అయితే మాత్రం మీకు 3 ఇయర్స్ ఉంటుంది, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే మీకు 2 ఇయర్స్ ఉంటుంది. సో ఈ కంప్లీట్ కోర్సెస్లో మీకు కంప్లీట్ ఎలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా మీకు నేర్పిస్తారు. సో అలా కూడా వెళ్ళచ్చు. లేదు మనకి ఎంత ఎడ్యుకేషన్ అవసరం లేదు, మనం నార్మల్గా నాకున్న ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో సరిపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కంప్లీట్గా ఈ కోర్సెస్ మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, బట్ ఇది చేసుకుంటుంటే ఇంకొంచెం ప్రొఫెషనల్గా తయారవుతారు. లేదు కాదు, జనరల్గా డిగ్రీ మాత్రం ఉంది. సో డిగ్రీ ఉన్నాక మనం ఇంకా మన ఓన్ స్కిల్స్తో మనం డెవలప్ అవ్వాలనుకున్నా చేయొచ్చు, బై ఎక్స్పీరియన్స్తో కావచ్చు, మనం డిఫరెంట్ గూగుల్లో మనం చూడడం కానీ, లేకపోతే మనం ఎక్కడైనా మన అసిస్టెంట్గా పనిచేసుకుంటూ ఉండడం, ఇలా చేయడం వల్ల కూడా మనకి ఉంటుంది. బట్ ఏదైనా మంచి ఆర్గనైజేషన్లో మనం పనిచేయాలనుకుంటే మినిమం డిగ్రీ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్లో. లేదు మనం ఇండిపెండెంట్గా ఒక ఆర్గనైజేషన్ మనమే సొంతంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి అవసరం ఉండదన్నమాట. సో మనకి ఆ ఓన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇలా మనము క్వాలిఫికేషన్ అయితే మనకి ఎలా ఉంటుంది, 10th+2 ఉండొచ్చు, లేకపోతే 10th+ తర్వాత డిప్లొమా చేసుకోవచ్చు, 10th+2 తర్వాత డిగ్రీ చేసుకోవచ్చు, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది.
సో ఈవెంట్ మేనేజ్మెంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. ఆ రోల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈవెంట్ ప్లానర్. సో ఈవెంట్ ప్లానర్ ఎలా ఉంటారంటే కంప్లీట్గా ఈవెంట్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, సో కంప్లీట్గా డెకరేషన్స్ ఎలా ఉండాలి, లైట్ సెటప్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా ఈవెంట్ ప్లానింగ్ అనేది ఈ ఈవెంట్ ప్లానింగ్ చేసే వాళ్ళు కంప్లీట్గా చూసుకుంటారు అన్నమాట. సో ఏ టు జెడ్ ఎలా ఉండాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఈవెంట్ ప్లానర్స్ అనేది ఈ రోల్ అంటే ఉంటుంది. ఈవెంట్ మేనేజర్. సో వన్స్ మనకు ప్లానర్ అయిపోయిన తర్వాత ఈవెంట్ మేనేజర్ కంప్లీట్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈవెంట్ మేనేజర్ అయితే ఉపయోగపడతారు. సో ప్రతిదీ కూడా ఈవెంట్ ప్లానర్ అయితే ఏమైతే ప్లానింగ్ ఇచ్చారో సో దాన్ని ఈవెంట్ మేనేజర్ అయితే కంప్లీట్గా దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జిక్యూట్ చేయడానికి పర్ఫెక్ట్గా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ఈ జాబ్ రోల్ అయితే. పబ్లిక్ రిలేషన్స్, పిఆర్. సో మీరు చూస్తున్నట్లయితే మనం పెద్ద పెద్ద క్లయింట్స్కో గవర్నమెంట్ అఫీషియల్స్తో కావచ్చు, లేకపోతే నార్మల్ పీపుల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు, అంటే వీళ్ళు కంప్లీట్గా పిఆర్ కింద పనిచేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈవెంట్స్ తీసుకురావడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ సో వీళ్ళన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో కంప్లీట్గా పిఆర్ స్కిల్స్ అనమాట కంప్లీట్గా పబ్లిక్కి, ఐ మీన్ పబ్లిక్కి ఆర్గనైజేషన్కి మధ్య ఒక మీడియేటర్లో పనిచేస్తారు ఈ పిఆర్ పీపుల్. ప్రమోషన్ అండ్ మార్కెటింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ అనమాట. మనకి ఎంత పెద్ద టీం ఉన్నా కానీ ఈ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటారంటే మనం చేసిన ప్రీవియస్ వర్క్స్ కానీ ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కానీ లేకపోతే మీన్ కాలేజెస్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, లేకపోతే బిజినెస్ కంపెనీస్కి వెళ్తూ ఉండడం, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని అప్రోచ్ అవుతూ ఉండడం, వాళ్ళ మార్కెటింగ్ చేసుకుంటూ ఉండడం, సో కంపెనీకి సేల్స్ తీసుకురావడం, సో ప్రతిదీ కూడా వీళ్ళ బాధ్యత అయితే ఉంటుంది. సో ఎక్కువగా సేల్స్ అండ్ మార్కెటింగ్ అయితే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఈ స్కిల్స్ అనేవి కూడా కంప్లీట్గా ఈ పర్సన్స్ అయితే మేజర్ కీ పార్ట్ అనమాట. ఎందుకంటే సేల్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకి ఆర్గనైజేషన్ అయితే మనకి ఎక్కువగా ఈవెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళైతే కీలక పాత్ర అయితే పోషిస్తూ ఉంటారు. బ్రాండ్ డెవలప్మెంట్. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు క్లయింట్కి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాళ్ళు ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారో కంప్లీట్గా ఈ బ్రాండ్ డెవలప్మెంట్ టీం అయితే చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఈ బ్రాండ్ డెవలప్మెంట్ టీం అయితే తీసుకుంటూ ఉంటారు. సో మోస్ట్లీ కార్పొరేట్ ఈవెంట్స్ అన్నిటికీ కూడా ఈ బ్రాండ్ డెవలప్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఎలాంటి బ్యానర్స్ ఉండాలి, ఎలాంటి పోస్టర్స్ ఉండాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ డిజైనింగ్స్ ఉండాలి, ప్రతిదీ కూడా ఈ బ్రాండ్ క్రియేషన్ అనేది ఈ పార్ట్ అంతా కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. డిజైనింగ్ పర్సన్. సో డిజైనర్ సింపుల్గా చెప్పాలంటే ఈ పర్సన్ ఏంటంటే స్టేజ్ డెకరేషన్స్ కానీ లేకపోతే ఆ ప్లానింగ్ డెకరేషన్స్ కానీ లేకపోతే ఆ డిజైనింగ్ ఏమేమి ఉండాలి ప్రతిదీ కూడా ఈ డిజైనింగ్ పర్సన్ అయితే చూసుకుంటూ ఉంటారు. ప్రొడక్షన్. సో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. సో ఫోటోగ్రాఫర్ అంటే మనం జరిగే ప్రతి ఈవెంట్లో ప్రతి ఉండే ప్రతిదీ కూడా తన ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేస్తూ ఉండడము, అండ్ వీడియోగ్రఫీ అంటే వీడియో షూట్ చేయడము కంప్లీట్గా, సో ఎడిటింగ్ చేయడము, పోస్ట్ ప్రొడక్షన్ చేయడము, సో ఇదంతా కూడా అంటే మీడియాలోకి వస్తుంది అన్నమాట. సో ఈ కంప్లీట్గా విజువల్ దీంట్లోకి వస్తుంది. కంప్లీట్గా షూట్ చేయడం నుంచి ఎడిటింగ్ చేయడం వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ చేయడం నుంచి ప్రతిదీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వీళ్ళు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, షూటింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రొడక్షన్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్లో. ప్రింటింగ్. డిజైన్ చేసిన తర్వాత ప్రింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏ ప్రింటింగ్ ఏ సైజెస్ కావాలి, సో ఎక్కడెక్కడ ఏ బ్యానర్స్ కావాల్సి ఉంటుంది, సో ప్రింటింగ్ సంబంధించిన బ్రౌచర్స్ కానీ ప్రతిదీ కూడా ఈ కార్పొరేట్కి గిఫ్ట్లు కానీ ప్రతిదీ కూడా ప్రింటింగ్ రిలేటెడ్ ప్రతిదీ కూడా ఈ ప్రింటింగ్ డిపార్ట్మెంట్ అయితే చూసుకుంటూ ఉంటారు. సో ఇలా మల్టిపుల్ సెక్టర్ పీపుల్ అందరూ కూడా నెక్స్ట్ ఏంటంటే క్యాటరింగ్ ఉంటారు, నెక్స్ట్ క్యాటరింగ్ సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ అంతా కూడా ఆ క్యాటరింగ్ పర్సన్ అయితే చూసుకుంటూ ఉంటారు. అండ్ లైట్ సెటప్ అండ్ డీజే అనే పర్సన్ అయితే కంప్లీట్గా లైట్ సెటప్ లైటింగ్ అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. డీజే అనేది కంప్లీట్గా ఆడియో సిస్టమ్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరినీ కలిపి మేనేజ్ చేసే వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ అనేది కంప్లీట్గా వీళ్ళందరినీ కలిపి సెటప్ పీపుల్ అందరినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి సో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా పనిచేయించుకుంటూ ఉంటారు. సో మేము కూడా గరుడ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. సో గరుడ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్లో మేము మల్టిపుల్ ఈవెంట్స్ అయితే చేస్తూ ఉంటాం, ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాం, వెడ్డింగ్స్ చేస్తూ ఉంటాం, కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో ఆల్ ఓవర్ ఇండియా మేమైతే వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఇదేంటంటే కంప్లీట్గా మేము 7 ఇయర్స్గా మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం. సో కంప్లీట్గా మల్టిపుల్ పీపుల్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు మాతో పాటు, ఫోటోగ్రాఫర్స్ కానీ లేకపోతే వీడియోగ్రాఫర్స్ అండ్ కంప్లీట్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ లేకపోతే క్యాటరింగ్ కానీ డెకరేషన్స్ కానీ సో ప్రతిదీ కూడా మేము చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మేము మల్టిపుల్ పీపుల్ అనేది అందరినీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం, మాకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. సో ఇది గరుడ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ అయితే మనకి ఆల్రెడీ వెబ్సైట్లో కూడా ఉంటుంది, గరుడ ప్రొడక్షన్స్ .com అయితే. సో మీకు ఎవరికైనా ఈవెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నా, వెడ్డింగ్స్ ఏమైనా
రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఫోటోగ్రఫీ ఎలాంటిదైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఆ కాంటాక్ట్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఓన్గా ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మంచిగా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోండి, డొమైన్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ మాదైతే గరుడ వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్. సో మీరు దీనికి సపరేట్గా మాకు ఏంటంటే గరుడ ఈవెంట్స్ .com అనే వెబ్సైట్ ఉంది. సో దీని తొందరలో మేము లాంచ్ చేస్తున్నాం. సో ఇది ఒకటి ఉంది, మా గరుడ ప్రొడక్షన్స్ .com అని కూడా వెబ్సైట్ ఒకటి ఉంది. సో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఈవెంట్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ కలిపి గ్యాదర్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇంత ప్రాజెక్ట్ అనేది వాళ్ళ బడ్జెట్ చూసుకుంటాం, మనం ఒక బడ్జెట్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఈవెంట్ అనుకుంటే అందులో మల్టిపుల్ థింగ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఫుడ్ క్యాటరింగ్ సంబంధించింది కానీ, లైటింగ్ కానీ, డీజే సిస్టమ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది, ప్రతిదీ కూడా మనం అందులో క్యాలిక్యులేట్ చేసుకొని, సో క్లయింట్కి మనం కొంచెం ప్రాఫిట్ పెట్టుకొని మనము ఈ కంపెనీ అయితే మనం చూపించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఈవెంట్స్ వరకు మనం పెద్దగా ప్రాఫిట్స్ అని చూపించకుండా కొంచెం బేసిక్ మనకు వచ్చినంత వరకు సరిపోతుంది, లాస్ అవ్వకుండా. సో మనకు సరిపోతుంది మేనేజ్ చేసుకుంటాం అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఒక 20-25 ఈవెంట్స్ అయినాక మీకు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు మీరు మీకు తగ్గట్టుగా ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకి చిన్నది పెద్దదని ఉండదండి, ప్రతిదీ కూడా ఒక ఈవెంట్ అవుతుంది. బర్త్డే పార్టీ కూడా ఒక ఈవెంట్ అవుతుంది, ఇలా వెడ్డింగ్ ఈవెంట్ అవుతుంది. సో చాలా గృహప్రవేశం కానీ, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా కానీ ప్రతిదీ కూడా ఈవెంట్ అవుతుంది. కార్పొరేట్ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, ప్రతిదీ ఈవెంటే. ఇదే ఈవెంటే చేస్తాను, ఈ ఈవెంట్ చేయను అనుకున్నట్టు ఉండకూడదు. ప్రతి ఈవెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సొంతంగా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి బేసిక్గా ఒక వెబ్సైట్ ఉండాల్సి ఉంటుంది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది, సొంతంగా పేజెస్ ఉండాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా మనం పబ్లిక్ డొమైన్లోకి వెళ్తూ ఉంటాం. సో పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా, మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా, సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత దాన్ని మీ డిజైన్స్ చూపిస్తూ ఉంటారు, మీరు చేసే వర్క్స్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు నచ్చింది అనుకుంటే ఒక కొటేషన్ చెప్తారు. సో ఆ కొటేషన్స్ తగ్గట్టుగా డిస్కషన్ చేసుకున్నాక మీరు ఫైనల్ చేసుకొని మీకు ఈవెంట్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది కంప్లీట్గా ఓవర్వ్యూ అనమాట. కంప్లీట్గా ఈవెంట్ మేనేజ్మెంట్కి అనేది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే పాజిటివ్స్, నెగిటివ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అని ఏంటంటే ఇది క్రియేటివ్ జాబ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ మార్నింగ్ 9 to 5 జాబ్, ఇట్స్ ఏ క్రియేటివ్ జాబ్ అనమాట. మీరు రెగ్యులర్ జాబ్కి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, కంప్లీట్గా ఈవెంట్స్ మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. సో రోజు కొత్తగా ఫీల్ అవుతూ మల్టిపుల్ పీపుల్తో మనం మాట్లాడుతూ ఉంటాం, కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ జాబ్ అయితే. సో రెండో విషయం ఏంటంటే మనం ట్రావెలింగ్ చేసుకున్నటానికి మల్టిపుల్ ప్లేసెస్కి మనకు తిరిగే అవకాశం ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే క్లయింట్సే మొత్తం కూడా మనకు ట్రావెలింగ్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం మల్టిపుల్ ప్లేసెస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం తిరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ మంది పీపుల్ మనం కలిసే అవకాశం ఉంటుంది, మన గురించి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది సో సమ్వాట్ చాలా క్రియేటివ్ జాబ్ అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, అప్రాక్సిమేట్లీ. సో ఒక ఈవెంట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక 1 lakh, 2 lakh, 3 lakhs ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మీ స్కిల్స్ బట్టి ఉంటుంది. మీదే ఓన్ కంపెనీ అయిందనుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేగా మిగిలేదంతా మీదే కదా. సో దానివల్ల ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది తప్పకుండా అది మంచి క్రియేటివ్ జాబు. బట్ ఏంటంటే ప్రెజర్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది మన క్రియేటివ్ జాబ్ అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మీకు క్రియేటివ్ థాట్స్ ఉండి కాలేజెస్లో కానీ స్కూల్స్లో మీరు చిన్నప్పుడు ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా, మనం అప్పటికీ మేము ఫేర్వెల్ ఫంక్షన్స్ కానీ లేకపోతే మన ఫ్రెషర్స్ పార్టీ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది మన కాలేజెస్ చూస్తూ ఉంటాం. సో అదే జరుగుతూ ఉంటుంది, అది చిన్న స్కేల్లో జరుగుతుంది, ఇది పెద్ద స్కేల్లో జరుగుతుంది, అంతే తేడా తప్ప. సో అలా డిఫరెంట్గా మనం ఇది మంచి క్రియేటివ్ జాబ్ అనమాట, మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కెరీర్ ఉంటుంది, లైఫ్ టైం మన లైఫ్ ఉన్నంత వరకు ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, మన ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి, మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. సో ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మన లైఫ్లో కాబట్టి దీనికైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇండియాలో అయితే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ప్రతి ఫ్యామిలీకి కూడా ఇయర్లీ అట్లీస్ట్ 2-3 ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి ఫ్యామిలీకి కూడా. సో అలాంటిది మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు. సో అట్లీస్ట్ మీరు కొంత 0.1% ఆఫ్ ద పీపుల్ మీరు గ్యాదర్ చేసుకోగలిగినా కానీ మీరు మల్టిపుల్ ఈవెంట్స్ అయితే మీరు గ్యాదర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో నెగిటివ్ విషయానికి వస్తే ఇదేంటంటే మనకి ఏంటంటే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఈవెంట్స్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ ఈవెంట్స్ ఉండొచ్చు, ఒక 1 month కంప్లీట్గా ఈవెంట్స్ ఉంటాయి, ఒక మంత్ ఉండకపోవచ్చు. అంటే ఇట్స్ లైక్ నాట్ ఎ గ్యారంటెడ్ జాబ్ అనమాట. సో మనం కంపెనీ ఆర్గనైజేషన్లో పనిచేస్తే పర్లేదు కానీ మీరు ఓన్గా చేసుకుంటే కొంచెం రిస్క్తో కూడుకుంది. అలా కాకుండా మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అనుకుంటే కొంచెం సమ్వాట్ బెటర్, బికాజ్ వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి. సో మంచి మంచి సెలబ్రిటీస్తో కానీ పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి
కలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏంటంటే మీకు ఫిక్స్డ్ శాలరీ అనేది అయితే ఉండదు ఓన్గా ఈవెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటే, లేదు మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటే మాత్రం మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. సో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, 9 to 5 జాబ్ అయితే మాత్రం కాదు ఇది. సో చాలా టాస్క్లు ఉంటాయి, మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది, మేనేజింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తెలిసి ఉండాల్సి ఉంటుంది, సో మంచిగా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేయగలిగితే మీరు ఒక మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో హైర్ అవ్వగలుగుతారు. మాస్టర్ సుడ్గా డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అంటే ఒక మంచి కంపెనీలో పనిచేయాలనుకుంటే ఐదర్ బి ఎనీ గ్రాడ్యుయేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వడం పర్లేదు, లేదా మీరు ఓన్గా ఫ్రీలాన్సర్గా పనిచేయాలనుకున్నప్పుడు ఇవేం అవసరం లేదు, మీ స్కిల్స్ని బేస్ చేసుకునే మీకు జాబ్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఓవర్ వ్యూ అనమాట. మీ శాలరీ ప్యాకేజెస్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంటాయి, సో దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. బట్ ఏంటంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్రెజర్ ఉండకూడదు, చాలా క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. సో ఇలాంటివన్నీ మీరు చేయగలిగితే మాత్రం మీరు ఒక మంచి ఆర్గనైజేషన్ అయితే జాయిన్ అవ్వగలుగుతారు, మంచిగా ఎర్నింగ్ అయితే చేయగలుగుతారు. సో లైఫ్లో నాట్ ఓన్లీ రెగ్యులర్ జాబ్ అని కాకుండా ఇలాంటి జాబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిదీ కూడా మనం ఏదో మార్నింగ్ వెళ్ళామా వచ్చామని కాకుండా ఇలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది పార్ట్ టైం కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా జాబ్ చేసుకుంటూ ఉంటారు, మధ్య మధ్యలో ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. అలా నా చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో చేస్తూ ఉన్నారు. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. మంత్లీ 2-3 ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ 3 డేస్ హాలిడేస్ పెట్టుకుంటూ ఉంటారు. సో అలా ఈవెంట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫుల్ టైమ్ కెరియర్ చూసుకుంటారు, కొంతమంది ఏమో కంప్లీట్గా ఫుల్ టైమ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉంటాయి. సో మన ప్రెజర్ని హ్యాండిల్ చేయగలసి ఉంటుంది. సో అది మనం చేయగలిగితే అందరినీ కమ్యూనికేషన్తో మంచిగా మేనేజ్ చేయగలిగితే, టీంని మేనేజ్ చేయగలిగితే ఒక మంచి సక్సెస్ఫుల్ ఈవెంట్ ఆర్గనైజేషన్లో అయితే మీరు పనిచేయగలుగుతారు, మంచిగా శాలరీస్ అయితే తెలుసుకోగలుగుతారు. సో ఇది కంప్లీట్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీను కరణం ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ వీడియోస్. అండ్ మీకేం సంబంధించిన ఈవెంట్స్ ఉన్నా, లేకపోతే ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉన్నా, వీడియోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉన్నా, ఎలాంటి కార్పొరేట్ బిజినెస్ వెడ్డింగ్స్ ఈవెంట్స్ బర్త్డే పార్టీస్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ ఎలాంటివి ఉన్నా కానీ మీరు గరుడ ప్రొడక్షన్స్ అనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దానిలో అయితే జాయిన్ మీన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు రీసెంట్గానే 7 ఇయర్స్ యానివర్సరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈవెంట్ మేనేజ్మెంట్లో. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.